वेलकम टू लाइट वेट टेरेस गार्डन इट्स माय ओन आइडिया तोनी नेनु तक्कुव मट्टी तो कूरगायलु एला पेंचुकोवाली मरि एन्नि गणं पेंचुकोवच्चु अने आकूरलु गानि एदि गानि पुरुगु लेकुंडा एला पेंचुकोवालन्नदि प्रति वीडियोलो चूपेडुतुन्नानु मीरु प्रति वीडियोलो चूडोच्चु इवाल मन काकरकायलु चिन्न चेट्टुकु 5 इंचेस लो चाला काकरकायलु वेल्लायि मनं तेंपामु मरियु एन्नि काकरकायलु इंका उन्नायि చూడవచ్చు మన స్వయంగా ఇది మునగ చెట్టుకు ఉన్నాయి ఇది ఆల్్రెడీ దీని ఒక వీడియో చేశాను కాకపోతే ఇప్పుడు ఇంకా హార్వెస్టింగ్ ఉన్న ప్లస్ సీడ్స్ సేకరిస్తున్నాము మరి దాన్ని కొన్ని చూపెడదాము అని ఇవన్నీ మార్నింగ్ గ్లోరీ బచ్చలాకు ఇట్లాంటి తీసాము దేని దానికి విడిగా చేస్తున్నాము మరి అలాగే చిక్కుడుగాయ తెంపుతున్నాము మరియు టమాటాలు కూడా తెంపేదండి టమాటాలు చూడొచ్చు ఎంత బాగున్నాయో అలాగే ఇక్కడ చిక్కుడుగా ఉంది తెంపుకుంటూ మాట్లాడాం అనుకుంటున్నాను హార్వెస్టింగ్ ఇవాల అయితే నేను ఎక్కువ హార్వెస్టింగ్ వీడియోలు పెట్టలేను ఎందుకంటే నాకు పైకి వచ్చి ఏది కావాలనో అదే రోజు అది తెంపుతాను కొంచెం టైం ఎండ్ అవుతుంది అందుకని తీయలేకపోతాను వీడియోలు ఇప్పుడు మనం ఇక్కడ టమాటాలు కూడా చూడొచ్చు ఎంత బాగున్నాయో చూస్తున్నారా ఇంకా కాయలు పళ్ళు మన నాటి టమాటాలు ఇవి ఎంత ఎర్రగా ఉన్నాయి ఇప్పటివరకు దాని కేజీ 2 కేజీల లాగా తెంపాను అయినా ఇంకా ఉన్నాయి అక్కడ నేది బీరకాయ కూడా చాలా పెద్ద సైజ్ లో ఉన్నాయి ఇవన్నీ కొంచెం ఉదిరిపోయాయి సీడ్స్ కని వదిలేశాను ఇక్కడ కూడా చిక్కుడుగా బాగా తెంపాను ఇది ఇంకొడి పెద్దది లాంగ్ చిక్కుడు తెంపక 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 సీడ్స్ కొండని ఇక్కడ సీడ్స్ కూడా వదిలేశాను ఇది ఇద్దాం అదే ఎండిపోయినది ఇది ఎండిపోతాంది మొత్తం ఎండిపోవాలి ఇక చూడండి ఇలా అన్ని ఇక్కడ బచ్చలాకులు మార్నింగ్ గ్లోరీ ఇంకొకటి మంకన పువ్వు ఇవన్నీ తీస్తున్నాము అలాగే ఇంకొన్ని చెట్లు కూడా చూద్దాము మనం ఇది చెర్రీ టమాటా కూడా కలెక్షన్ చేశాను మరి ఇక్కడ కూడా చూద్దాం ఇవన్నీ ఇప్పుడు తెంపాము ఇంకా తెంపుతున్నాము బంతిపూలు కూడా బాగా వెళ్ళినాయి చాలా అంటే చాలా వెళ్ళాయి అన్నీ మనకు పెద్ద పెద్దగా ఇగో టమాటాలు కూడా నిన్న కట్ చేశాము ఇవన్నీ ఇప్పుడు తీసి ఆరబెట్టాలి చెర్రీ టమాటాలు వంకాయలు రకరకాలు అన్నీ పెట్టి అక్కడనే పెట్టి మళ్ళీ ఏమన్నా రాని కప్పిలి ఇక మన బంతులు కూడా ఆల్రెడీ రెడీ అయిపోయినాయి ఇది ఊక బంతి ఎల్లో ఆరెంజ్ ఇవన్నీ హార్వెస్టింగ్ అవుతున్నాయి మన నాటు రేర్ ఇది ఎన్కటిది రేర్ వెరైటీ పుదీనా ఇది నేను ఒక 2 రూపీస్ తో తెచ్చుకున్న దాన్ని ఇంత డెవలప్ చేశాను చాలా వరకు కట్ చేశాను ఇంకా వస్తూనే ఉంది ఈ కొన్ని మొత్తం దీన్ని సెపరేట్ పెట్టాను ఈ ఒక్కటి చామన్ ఇది ఇది వచ్చింది తీసుదా చామగడ్డ బాగా దుంపలు వచ్చినాయి అందులోనే ఉండిపోయాయి ఇంకా తీసుదాము ఇంకొకటి చూడొచ్చు ఇంకా దుంపలు ఇలానే ఉన్నాయి వైట్ వైట్ కనబడుతున్నాయి కదా ఇక్కడ ఇంకొకటి ఉంది దీన్ని కూడా తీద్దాం అప్పో గట్టిగా ఉంది ఇక్కడ నన్ను ఇది బాగా వేర్లు అన్ని చుట్టేసినాయి వీటికి ఇది నీళ్ళ పదన ఉంది కదా జాగ్రత్త మెల్ల మెల్ల ఇంకోటి ఇక్కడ చూడండి ఎంత చిన్నగా ఉంది 3 గడ్డలు ఉన్నాయి దీనికి ఇంకా వెళ్తాయి మనకు మొన్న అయితే ఒక 10 కేజీస్ వెళ్ళినాయి భూమిలో ఇవి కొంచెం స్కూల్లో ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడొచ్చు ఇంకా గడ్డలు కూడా ఉన్నాయి ఇందులో కాదు ఇవి తెంపుదాం పుదీనా ఓనియకు ఇక్కడ పక్క ఇక్కడ పక్క గడ్డలు ఉన్నాయి చూడుగో ఇట్లా వీస్తే వస్తున్నాయి నది తినది
మూడు నాలుగు గడ్డలు లేవు, ఒక్కనే ఉన్నాయి, పది వెళ్తాయి కావచ్చు. పుదీనా డిస్టర్బ్ చేయకు. అట్లది వెరీ గుడ్. ఇంకున్నాయి, ఇంకున్నది, ఇంకా ఐదు ఆరు ఉన్నాయి. ఇంకా ఉంటాయి, ఇంకున్నాయి, లోపల రాక పోయి. ఇంకది చిన్న చిన్నగా ఉన్నాయా? ఇంకా మెల్లిగది. చాలా వరకు అయినాయి. కలిపి ఇట్లా పట్టు, ఇట్లా పట్టు. నాయకు పెట్టు, నా చేతి దిక్కు ముఖం దిగుపడ్డాకు, నా చేతి దిక్కు పెట్టు. ఇది ఇది చాలా ఏం లేక, దీని మట్టి కూడా చేంజ్ చేయలేదు ఇంతవరకు, పర్ఫెక్ట్ అయింది అన్నట్టు. ఇంకొన్ని వెళ్తాయి చూడు, చూపెట్టాలి అన్నీ ఒకసారి చూపెడతాం. కానీ ఇటు వీడియో ఫోకస్ చూడండి, ఎన్ని ఘనం వెళ్ళినాయో. అసలు ఇప్పుడు తీద్దాం అనుకోలేదు, అనుకోకుండా ఇది అయింది. ఎందుకంటే మనకు పుదీనా మెయిను, అయితే ఇది బాగా డిస్టర్బ్ అవుతున్నట్టుంది, ఇందులో టైట్ అయిపోతుంది. ఈ ఈ కంటైనర్ అయితే మొత్తం పుదీనాకే ఇసి పెట్టాను నేను. నాన్న ఇది కూడా ఇటు ఉంది ఉందంటే అది వచ్చింది. చాలా ఉన్నాయండి, బోలెడు ఉన్నాయి ఇందులో అయితే. ఒక కేజీ వెళ్తే ఈజీగా చూద్దాం, ఒక్క వన్ మినిట్ చూద్దాం. ఇది నా ఇదేంటిది ఆంటీ, గిడి ఉంది ఒకటి. మంచి రాలేదు, కొంచెం సలాక లాంటిది ఉంటే బాగుంది. ఇక్కడ పెద్ద ఉంది ఆంటీ, కింద పెద్ద ఉంది, ఇంకొకటి ఉంది, ఇంకా మస్తు ఉన్నాయి. అది గిడి దిక్కు అట్లా అట్లా వేర్లు డిస్టర్బ్ అవుతాయి, ఇటు ఇటు ఉన్నాయి. ఓకే, సరిపోతుంది, చెట్టు అంతా ఖరాబ్ అవుతుంది. మళ్ళీ ఈ పుదీనాలో పెట్టేసి ఓకే డన్. ఇప్పుడు మనకు ఎన్ని కాయలు వెళ్ళలేదు దగ్గర, ఇన్ని ఘనం వెళ్ళాయి. చూస్తున్నారా ఎంత బాగుందో మన జామ గడ్డ. ఇన్ని గడ్డలు వెళ్ళాయి, దీన్ని పులుసు వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఇన్ని పులుసు చేద్దాం. ఓకే, మరి పుదీనా కూడా ఎంత బాగుందో చూడొచ్చు మనం, చాలా బాగుంది కదా పుదీనా కూడా. ఇందులో ఇంక వెళ్తాయి కావచ్చు, కానీ ఇక చెట్టు డిస్టర్బ్ అయ్యేటట్టుంది. ఇక మనం చెట్టును కూడా డిస్టర్బ్ చేయద్దు కదా, అందుకని ఇది కొంచెం కుడిపేస్తున్నా అట్లా. ఇది ఇంకొకటి ఉంది ఇక్కడ, ఇది కూడా హార్వెస్టింగ్ చేద్దామా? అది వద్దు, ఇంకా ఏదో ఇంకా అత్తయ్య చూద్దామా. ఇంకా ఇంకా పెద్దగా ఇంకా అత్తయ్య ఇక్కడ కూడా మనం చూడొచ్చు. బయటికి ఎన్ని గడ్డలు వచ్చినాయో మీకు చూపెడుతున్నాను. చూసారా చెట్టు ఒక 4 ఇంచెస్లో ఉంది, అయినా కూడా ఎంత మంచిగా గడ్డలు బయటికే వస్తున్నాయి. మనం మట్టి కప్పకున్నా కూడా ఈ గడ్డ అనేది బయటకు వస్తుంది. ఇది ఎంత దొడ్డుగా ఉంది చూడండి మీరు, లావుగా. దాని కాండం కూడా చాలా లావుగా ఉంది, చూస్తున్నారా చాలా బాగుంది కదా. మరి మనం అందరం లైట్ వెయిట్లో చేసుకొని ప్రతి ఒక్కరం తక్కువ మట్టితో మన ఇంటి కూరగాయలు మనం పండించుకొని తినాలి అట్లా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఏదైతే ఇది నా ఓన్ ఐడియాతో చేస్తున్నానో మీరందరూ సపోర్ట్ ఇవ్వాలని కోరుతున్నాను. నా ప్రీవియస్ వీడియోలో కూడా చూడండి, లైట్ వెయిట్ పాటింగ్ మిక్స్ అని నేను స్వయంగా చేసింది. అది ఏంటంటే తక్కువ మట్టి,
ఎండిన ఆకులు పేడ కోకోపీట్ ఉంక బూర్ది వీటితోని చేశాను మరి ఇవి లేకున్నా కూడా ఎలా చేయాలన్నది కూడా ఇంకో వీడియో కూడా చేశాను అన్నీ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మన దగ్గర దేశీ విత్తనాలు కూడా లభించును అవి మా గార్డెన్ లో హార్వెస్టింగ్ చేసినవి మాత్రమే ఓకే ఉంటాను ఫ్రెండ్స్ బై